తెలుగు వీడియో ఫ్యాక్టరీ ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ ఆప్షన్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేయండి. మేము ఎప్పుడు వీడియో రిలీజ్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతుంది. శ్రావణ మాసంలో వచ్చే వరలక్ష్మి వ్రతం విశిష్టత అందరికీ తెలిసిందే. ఎవరైతే ఎటువంటి తప్పులు చేయకుండా భక్తి శ్రద్ధలతో పూజ చేస్తారో వారికి ఆ అమ్మవారి కటాక్షం కలుగుతుందని మనం వింటూనే ఉంటాం. లక్ష్మీదేవి కటాక్షం లభించాలంటే పూజతో పాటు నైవేద్యాలకు కూడా ప్రత్యేక స్థానం ఉంది. ఏ నైవేద్యం పెడితే ఎటువంటి ప్రతిఫలం దొరుకుతుందో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. మొదటిది దద్దన్నం, అంటే పెరుగన్నం. చిక్కటి పెరుగుతో తాలింపు పెట్టిన పెరుగన్నాన్ని నైవేద్యంగా పెడితే మీ ఇంట్లో సిరి సంపదలకు లోటు ఉండదు. రెండవది పాయసన్నం. దీనికి చిక్కటి ఆవు పాలు లీటర్ తీసుకొని వేడి చేసి బియ్యం వేసి దానిలో కొద్దిగా జీడిపప్పు లాంటివి వేసుకొని పాయసన్నం చేసుకోవాలి. నీరు మాత్రం వేయకూడదు. దీనిని నైవేద్యంగా పెడితే కోరుకున్న ఉద్యోగం పదవులు లభిస్తాయి. మూడవది పులిహోర. ఈ పులిహోరను నైవేద్యంగా పెడితే భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గి సఖ్యత పెరుగుతుంది, అలాగే పుత్ర సంతానం కలుగుతుంది. నాలుగవది పులగన్నం, అంటే నేతితో చేసిన పెసరపప్పన్నం. దీనిని నైవేద్యంగా పెడితే కుటుంబం వృద్ధి కలుగుతుంది. ఐదవది పరమన్నం, అంటే బెల్లంతో చేసిన అన్నం. నైవేద్యంగా పెడితే ఆరోగ్యంగా ఉంటారు. ఇక ఆడవారు సౌభాగ్యం కోసం నానబెట్టిన శనగలు, అరటిపండ్లు, దానిమ్మకాయలు లాంటివి నైవేద్యంగా పెట్టవచ్చు. అమ్మవారికి ఇష్టమైన పువ్వులు ఏంటో తెలుసుకుందాం. ఎరుపు రంగు పువ్వులంటే మందారం పువ్వులు, అలాగే తెలుపు రంగు పువ్వులు అంటే జాజి, మల్లె, సన్నజాజి లాంటి పువ్వులు, మరియు గన్నేరు పువ్వులు. ఇలా 5 రకాల పువ్వులతో అర్చిస్తే కోరుకున్న కోరికలు తీరుతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. తెలుగు వీడియో ఫ్యాక్టరీ ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ ఆప్షన్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేయండి. మేము ఎప్పుడు వీడియో రిలీజ్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతుంది.